ಬಿಟ್ಟಿದೆ. అమ్మాయి గారు దృష్టిలో పడిపోయాను, ఇక సత్యనారాయణ గారు దృష్టిలో పడతాయలా. కాపీ ఇదిగో వంటబ్బి కాఫీ. నాకు కాఫీ గీఫీ అలవాట్లేదు. ఇది అట్టాంటి ఇట్టాంటి కాఫీ కాదు, మా అమ్మగారు స్వయంగా తయారు చేసిన కాఫీ. ఈ కాఫీ తాగాలంటే పెట్టి పుట్టుండాలి. ఐడియా అనుకుంటాం గాని అంతా మన మంచికే. నిన్ను అయ్యగారికి ఇచ్చేసి నేను అయ్యగారి దృష్టిలో పడిపోతాను. నేను స్వయంగా చేసిన కాఫీ అండి, మీకు రుచి చూపిద్దామని. మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయ్యా. సరే కష్టపడి తెచ్చావుగా. అరే అచ్చం మా ఆవిడ చేసినట్టుగానే ఉందయ్యా, బాగా చేసావయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు పోయా నువ్వు? సర్వే గారు పంపించిన వంటమాన్ని. అదేమిటి మా బాబా ఒకటి పంపండి ఇద్దరు పంపించాడు ఏమిటి? అసలు ఏం జరిగిందంటే, అబ్బో ఎలా విధవా, సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి, త్వరగా రమ్మని కబురు పెడితే నేను తలసింగ్ వస్తావా? ఇదిగా మోయినారు వీడిని అసిస్టెంట్ అండి. నేను నీకు అసిస్టెంట్? లేకపోతే నేనా అయిపోయావు? ఈ అసిస్టెంట్లు అందరూ ఇంతేనండి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త చూసుకోవాలి. పోతరా. ఏంటి నేను నీకు అష్టంగా నటించాలా? అవును. ఈ ఇంటికి నువ్వు అల్లుడు అయితే నాకేంటి లాభం? నీకు 10,000 ఇచ్చుకుంటాను రా. 10,000? అయ్యో బాబోయ్. సరే వంటలు నేను చేస్తాను, నువ్వు అయ్యగారి దృష్టిలో పడే పనిలో ఉండు. ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా పని కానీ. అలాగేనండి. రేపు తెల్లారి వంట మొదలెట్టాలి. రేపు అట్లా తద్ది అమ్మాయి గారు వారి చేతులు కలిసి మంచి మొగుడు రావాలని నోవు నోసుకుంటున్నారు. అర్థమైందా? అర్థమైపోయింది. చూడమ్మా నీకు ఎలాంటి మొగుడు కావాలో ఆ దేవత ముందు కోరుకుంటే అలాంటి మొగుడే వస్తాడు. ఆ కోరుకునేదేదో మాకు వినిపించేలా కోరుకుంటే మేమందరం వింటాం. అమ్మమ్మ కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాను ముచ్చాను అయ్యా, కాళ్ళు పిసుకరా. వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. రే ముచ్చాలు నీ పని నువ్వు చూసుకో, అయ్యగారికి నేను కాళ్ళు పడతాను. ఇవాళ నీ చేతిలో కొత్త సుఖం కనిపిస్తుందిరా. ఓ పని చేయరా, రోజు పనులన్నీ మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడతా ఉంటారా? అది నువ్వు కాళ్ళు పడుతున్నా దృష్టిలో పడడం కోసం. అరే నువ్వా కాళ్ళు పెట్టేది, నువ్వు పడతావు ఏమిటయ్యా? నాకు కొంచెం వినయం విశ్వాసం అన్ని ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాళ్ళు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా, వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని? ఇతను వంటవాడు కూడా కాదయ్యా, నేను పొరపాటున వంటవాడికి మాస ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు, బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు పంపించాడు. జరిగిందయ్యా, మేం పొరపాటు పడ్డాం. సరే నువ్వైతే చెప్పచ్చు. అదేంటోనండి పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. కుర్రాడు చాలా బుద్ధిమంతుడయ్యా, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాడు తరగటం. సర్బయ్య మీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? సంగతి వేరే చెప్పాలంటి. సర్బయ్య దృష్టిలో పడమే కాదు రిజిస్టర్ కూడా అయిపోయాను. సత్యం బావా, తెల్లారే పాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు, ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు కూర్చోండి. రండి రండి కూర్చోండి. నిజానికి నేనే మీదికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాగులు చూసినట్టుంటుందని రమ్మన్నాను. మీరేమనుకో మా వాడు ఏదైనా తప్పు చేసుంటే మందల నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకుని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావ. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడిక మావాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎప్పుడొచ్చారు? ఈ వినయ విధేయతనే నాకు నచ్చాయి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసేవాడయ్యా, కాకపోతే ఇప్పుడు హిరణ్య కసిపుడు పర్సాడే వచ్చింది. కురుక్షేత్రంలో పచ్చిపడి ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడారు. కరెక్ట్ కరెక్ట్. మీతో వియ్యం అంతటం మా అదృష్టం. కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజీత గాని
మీ తాహతో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మా వాడికి మనుషులు ముఖ్యం అండి, నాకు ఇష్టమే. బాగుందో బాగుందయ్యా, ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, ఏ మీరే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ. ఏ అమ్మా అంటే నవ్వు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. నీ ఇష్టం నాన్న. నా చిట్టి తల్లి నా మాట ఎప్పుడూ కాదండి. వీళ్ళిద్దరు జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను. ఏంటిది మొగుడికి పిల్లని దండం పెట్టడం అంత పాత పద్ధతి అనుకుంటాం గాని ఆచరించాం. మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పదనం ఏంటి తెలుస్తుంది అవునా? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమన్నా మాట్లాడొచ్చుగా. పేర్లు చెప్పకుండా లోపలికి రావడానికి వీల్లేదు. నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం. వదినా నువ్వు చెప్పు. చెప్పమ్మా, అలా సిగ్గుపడతావే. నేను మా వంటవాడు నేను మా వారు వచ్చాం. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. చెప్పాలమ్మా. నేను రవి వచ్చాం. వదినా ఈ నెక్లెస్ చాలా బాగుంది. బాగుంటే నువ్వే తీసుకో. బాగుందన్నాను కానీ కావాలన్నానా వదినా? నీ గొలుసు దానికి ఎందుకమ్మా? అది మీ ఇంటి కోడలు, దాని ఆస్తి నగలు అన్ని మీవే కదా వదిలేరు. తీసుకొనివ్వండి. అమ్మో, కంపల్డ్ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి హార్ట్ కర్పూరమే. నాన్నా. ఏం నానా? నేను రాజు విడిగా ఉంటాం. ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమా ఏంటి? అది కాదురా, పెళ్ళైతే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తాని మొక్కున్నట మా మామగారు. అలా మొక్కేస్తున్నారా? అవును డాడీ, మొక్కేస్తున్నాడంట. అయితే మామగారు మొక్కుబడి తెచ్చడం అల్లుడు బాధ్యత, రేపే వేరే కాపురం పెట్టు. సరే డాడీ, మీ ఇష్టం, అలాగే చేస్తాను. చూడనైనా, అవసరం కోసం సంపాదించేది డబ్బు, అవసరాన్ని మించి సంపాదించేది జబ్బు. ఆ జబ్బుకి మందు కూడా లేదు. ఈ నీతి సూక్తి నాకెందుకు చెప్తున్నట్టు? ఆ జబ్బు ముదరకుండా ఆరోగ్యంగా ఉంటావని. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటి వేరే కాపురమా? నాకిష్టం లేదు. చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకు ఇష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది, నువ్వు వేరేగా ఉండరా అని మా నాన్న శాసించాడు. ఎప్పుడు? జస్ట్ ఇందాకే. అదీ కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపురం పెట్టిస్తాన్ని మొక్కున్నాట. అదే మొక్కండి, అలా ఎవరైనా మొక్కుకుంటారా? అనుకుంటాం గాని కొంతమంది అంతే అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు. పాపం, వేరే వెళ్ళిపోదామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు. ఇల్లు వెతుకుని వేరే వెళ్ళిపోదాం. వెతకడం ఏంటి? శర్మయ్య గారి పక్కిల్లు ఖాళీగా ఉంది, రేపు అక్కడికి మారిపోదాం. అమ్మాయి రాజీ, ఇక్కడే ఉన్నారా? కొత్త ఇల్లు కొత్త కాపురం ఎలా ఉందో చూసేద్దామని వచ్చావు అమ్మా. ఇదిగో అల్లుడు, పదిసారి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఇక నేను ఇంటికి రానయ్యా. ఇదిగో ఈ కబుర్ నీకు. 25 లక్షలు ఆస్తి రాసిచ్చాడేమో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు అమ్మాయి హనీమూన్ వెళ్తాను విమానం టికెట్ తెచ్చాడు బావా.
తీసుకో పర్లేదు. ఏమిటిలా చూస్తూ నిలబడ్డారు? ఈ బాటి మేఘాల మీద ఉండాలి. శివాజీ, నీ వ్యాపారం ఎలా ఉందిరా? సాటి వ్యాపారస్తులు ఈర్ష పడేలా ఉంది, అంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇంకా డెవలప్ చేస్తాను. నా గురించి మీరేం వర్రీ కాకండి డాడీ. నేను నీ గురించి వర్రీ అవ్వడం లేదురా, నీ తమ్ముడు ఆనందం గురించి వర్రీ అవుతున్నాను. మీ రూపులోకి లేవన్నా మీ రాతలోకి లేవురా. వాడిని పర్మనెంట్ గా హైదరాబాద్ మా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి ఎందుకు డాడీ? వాళ్ళ పిచ్చి చేష్టలు చూసి వీడికి పిచ్చెక్కి ఓ దారిలోకి వస్తాడని. హాయ్ డాడ్. హాయ్ బ్రదర్. హైదరాబాద్ నుంచి ఎప్పుడు రాక? జస్ట్ ఇప్పుడే. ఒరే ఆనందం, నువ్వు కూడా హైదరాబాద్ ప్రయాణం గట్టు. అన్నయ్యతో పాటు ఉంటానుగా. కాదు, నీకు హైదరాబాద్ లో రాజా రావు బహదూర్ మావి అన్నాడు, నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని అన్నయ్య ద్వారా కబురు పెట్టాడు. అలాగే వెళ్తాను. వెళ్లడమే కాదు, నువ్వు హైదరాబాద్ లో ఉన్న 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని నువ్వు నా మాటవు. వాళ్ళంతా అదో టైప్ మనుషులు, పాతకాలపు సినిమాలో లాగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ వయసుల్ని పరిస్థితుల్ని మర్చిపోయి అతిగా ప్రవర్తిస్తుంటారు. అంత సినిమాటిక్ గా ఉంటుంది. వాళ్ళ హడావుడికి భయపడి అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోయి రాడని ప్రామిస్ చెయ్యి. నీ మీద, అన్నయ్య మీద, అమ్మ మీద, చెల్లయ్య మీద, హోల్ రిలేషన్స్ మీద ఒట్టే చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఓవర్ రియాక్షన్ చేసినా సరే నాలో నేనే రియాక్షన్ ఇచ్చుకుంటారు, గానీ వెనక్కి తిరిగి రాను అని ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం బాబు. ఇదిగో అడ్రస్. బ్రదర్ పద వెళ్దాం. నేను ఆఫీస్ కి ఎంచక్క నేను మావయ్య వాళ్ళ ఇంటికి డాడీ వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఇదిగో తీసుకోవా. ఎప్పుడు మళ్ళీ పొద్దునే వచ్చావమ్మా, మీ ప్రయాణం బాగా సాగిందా? ఫస్ట్ క్లాస్ గా జరిగిందా? అంటే ఏమిటయ్యా, మా కోడల పిల్లలు విమానంలో కాకుండా ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చావా? మావగారి పుణ్యవాణి ఎయిర్పోర్ట్ వరకు విమానంలో వచ్చినా, అక్కడి నుంచి 4 లెవెల్లో ఇదిగో దీంట్లో వచ్చాం. మావగారు రాజీని ఆటోలో తీసుకొచ్చినందుకు మీరేమీ అనుకోకండి. మీ పక్కన అమ్మాయి నడిచొచ్చినా నాకు సంతోషమే. అలా అంటాడు గాని తన కూతుర్ని నువ్వు ఎక్కడ నడిపిస్తావు అని స్కూటర్ కొనుక్కొచ్చాడయ్యా నీకు. ఓ బ్యూటిఫుల్. కానీ ఇదెందుకండి, మాకింక పిల్లలేరుగా. మీరు మాకు పిల్లలే కదటయ్యా. ఇదిగో అమ్మాయి ఆ సీట్ లో కూర్చుంటుంది. ఈ స్కూటర్ కొనటం వెనక ఒక భయం ఉంది, దాంతో పాటు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది. భయం ఏంటిదన్నా? వెనక కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతావునని భయం తల్లి. సెంటిమెంట్ ఏంటి? అమ్మాయి నీ వెనక కదయ్య, 100 కాలాల పాటు నీ పక్కనే ఉండాలని, మీ ఇద్దరిని తృప్తిగా ఇలా చూసుకోవాలని నా ఆశ. అయ్యా పిచ్చి బావ, నీ ఒళ్ళు ఎంత భారీగా ఉంటుందో, మనసు అంతకన్నా భారీ సైజ్. బాబు అమ్మాయిని ఎక్కించుకుని మీ ఇద్దరు ఒక్క ట్రిప్ అలా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి? ఎందుకో ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా. రేపు పొద్దున మీకు ఒక ఆడపిల్ల కలిగి ఆ ఆడపిల్ల పెళ్లిన తర్వాత అప్పుడు తెలుస్తుందయ్యా. పెళ్ళండి. నాన్న అంతగా అడుగుతుంటే ఆలోచిస్తారేమిటండి? అనుకుంటాం గానీ కూర్చుని అనుకున్నారా అండి? టాటా.